హాయ్ హాయ్ దోస్తులు ఎట్లున్నారు? మస్తు ఉన్నారు. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చేసాను. ఏంటంటే మన ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్కి న్యూట్రిషన్ ఎట్లా ఇవ్వాలో ఈరోజు మనం చూద్దాం. రండి చూడండి, చాలా వరకు మొత్తం కొమ్మ కొమ్మకి గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి. చూడండి ఇది చూసుకుంటుంది. ఇప్పుడు ఈ కాయలు అనేవి మనకి ఫామ్ అయిపోయి ఒక 20 డేస్ అయిపోయింది. ఇవి కలర్ చేంజ్ అవ్వాలి, ఇంకా కాయ సైజ్ పెరగాలంటే నేను మీకు ఒక మంచి బలమైన న్యూట్రిషన్ అనేది ఈ ప్లాంట్కి ఎట్లా నేను మీకు చూపిస్తాను. రండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం లేదండి, బనానాస్, మాయిన బనానాస్ వీటిని బాగా తీసుకొని ఇలా పిసుకేసుకోండి. మీకు మాయిన బనానాస్ బాగా దొరుకుతాయి కదా. ఇది ఏంటంటే హై పొటాషియం అనమాట. ప్లాంట్కి ఫ్రూట్ ఫార్మేషన్లో కాయ సైజ్ కలర్ మంచిగా రావాలండి. పొటాషియం అనేది చాలా కాయ అన్నమాట. ఓకే ఇలా చూసుకున్నట్లయితే ఇలాగ మనం బాగా పిసుకేయాలి. డీకంపోజ్ అనేది అందుతుంది ఇలా మొత్తం. సరే పిసుకేసుకోండి. పిసుకేసుకున్న తర్వాత ఇది చూసుకున్నట్లయితే నాది 50 లీటర్స్ డ్రాగన్ ఫ్రూట్ కంటైనర్ అండి. 50 లీటర్స్ అనమాట. ఓకే ఇలాగ మనము ఇట్లా సాయిల్ని కొంచెం పక్కకి జరిపేసుకోవాలి. మనం మొదలు కాడ జరిపేసుకొని ఒక చేతిలో గుప్పెట్టుకొని ఈ యొక్క మొదల్లో తీసేసుకొని పెట్టేసుకున్నట్టయితే పెట్టేసి సాయిల్ని కవర్ చేసేయండి. ఇలా సాయిల్ కవర్ చేసి మీరు ఇచ్చిన వల్ల ఈ యొక్క న్యూట్రిషన్ అనేది మనకి ప్లాంట్కి స్లోగా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వడం ఈ యొక్క ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఈ యొక్క ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మంచిగా సైజ్ అనేవి మారుతాయి. కలర్ చేంజ్ అయితే మంచి సైజ్కి వస్తాయి. ఇవన్నీ చూసుకుంటే దాదాపు చెట్టుకు ఒక 10 కాయలు ఉన్నాయండి. చూసారా ఇవన్నీ మంచి కలర్ మంచి సైజ్ వస్తాయి. మళ్ళీ ఇవి రైప్ అయినాక వీటి హార్వెస్ట్ అనేది మీకు వీడియో పెడతాను, ఈ యొక్క రిజల్ట్ కూడా మీకు ఇస్తాను. ఓకే అండి, కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.